Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. Last video lo nenu straight line sambandhinchina introduction, depreciation, definition inka one problem from straight line method chesanu. Okavela meeru aa video miss aithe aa video link description lo pedtanu, do watch it. Ippudu inko problem straight line ki sambandhinchi cheddam manam. So deentlo question vachesi Kiran and Sons purchase a machine for 42,000. Vallu 42,000 ki amount sambandhinchi machine konnaru. Inka danni installment prices vachesi 3,000 for its erection on 1st April 2009. Additions are made to the machine on 31st March 2010 for 20,000. Accounts are closed at the end of financial year. Depreciation is allowed. Depreciation ఎంత వచ్చిందంటే 10% వచ్చింది. ఏ మెథడ్ లో? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ అని స్ట్రెయిట్ లైన్ మెథడ్ కూడా అంటారు. సో ప్రిపేర్ డెప్రిసియేషన్ అనేది మనకి 3 ఇయర్స్ కి చేయమని చెప్పారు. మనం లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు స్ట్రెయిట్ లైన్ మెథడ్ కి ఒకటి అంటే ఫిక్స్డ్ ఒరిజినల్ కాస్ట్ అమౌంట్ తోటే మనము డెప్రిసియేషన్ అనేది చేయాలి. సో అదే ఫాలో అవుదాం. సో స్టార్టింగ్ ఎప్పుడైనా సరే వాళ్ళిచ్చింది డేట్స్ మనం చూసుకోవాలి. ఏప్రిల్ నుంచి ఇచ్చారు. సో 1/4 వాళ్ళిచ్చిన డేట్ రాసుకోవాలి. 2 బ్యాంక్ వాళ్ళు ఎంత ఇచ్చారు, మెషిన్ కాస్ట్ వచ్చేసి 42,000 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత ఇచ్చారు, 3,000 రాసుకోవాలి. 42,000 ప్లస్ 3,000 వచ్చేసి 45,000. బోత్ ది సైడ్ ఎంటర్ చేసుకోవాలి 45,000. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎప్పుడైనా మార్చ్ లో మనం డెప్రిసియేషన్ చేస్తాం 31st కి. 31st 3 10 అంటే ఇది 9th ఇయర్, ఇది 10th ఇయర్. సో బై డెప్రిసియేషన్ 45,000 ఇక్కడ ఉన్నట్టే 45,000 ఇంటూ ఎంత ఇన్స్టాల్మెంట్, ఎంత ఇచ్చా డెప్రిసియేషన్ 10%. సో 10/100 000 క్యాన్సిల్ అయితే 4,500 వస్తుంది. సో 45,000 మైనస్ 4,500 చేస్తే మనకి ఈ అమౌంట్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్ వస్తుంది 40,500. సింపుల్. సో మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయర్ కు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏంటి, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, వాళ్ళు ఇచ్చిన వాల్యూ నెక్స్ట్ ఇయర్ కు వస్తుంది 40,500. ఇంకా మనకి ఆ సమ్ తో కంపేర్ చేస్తే దీంట్లో ఒకటి ఎక్స్ట్రా ఉంది, 20,000. 20,000 ఎందుకంటే ఇక్కడ మనకి క్వశ్చన్ లో వాళ్ళు ఇచ్చారు అడిషనల్ అడిషన్స్ ఆర్ మేడ్ టు ది మెషిన్. 2010 లో మెషిన్ కి అడిషనల్ వాల్యూ అనేది వచ్చింది. మన క్వశ్చన్ లో చూసినట్టయితే అది వచ్చేసి 20,000 అని ఇచ్చారు. సో 2010 ఇయర్ కు వచ్చాము, 9th ఇయర్ అయిపోయింది. 3 ఇయర్స్ కి చేయమన్నారు కదా, 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 10 లో మనకి అడిషనల్ ఇచ్చారు కాబట్టి 20,000 యాడ్ చేసుకుంటే 60,500 టోటల్ అయ్యింది. దీనికి డెప్రిసియేషన్ చూసినట్టయితే బై డెప్రిసియేషన్ రాసుకొని ఎప్పుడైనా స్ట్రేట్ లైన్ కి ఒక్కటే మెథడ్ తోటి చేసుకోవాలి, ఒకటే అమౌంట్ చేసుకోవాలి. 45,000 ఇంటూ వాళ్ళ డెప్రిసియేషన్ ఇచ్చినట్టు 10/100. ఇంకా 20,000 కూడా ఇచ్చారు కాబట్టి 20,000 ఇంటూ 10/100 చేస్తే 2,000. ఇది 4,500, ఇది 2,000. టోటల్ వచ్చేసి 6,500. ఇవి రెండు ప్లస్ చేస్తే 6,500 వచ్చింది. సో మనం ఏం చేసాం, 60,500 రెండు సైడ్ లో ఎంటర్ చేసాం. సో 60,500 మైనస్ 6,500 చేస్తే మనకి 54,000 వస్తుంది అంతే. నెక్స్ట్ మనము థర్డ్ ఇయర్ చూద్దాం. ఇప్పటి వరకు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. 1st ఇయర్ లో మనం చూసినట్టయితే ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన అమౌంట్ తోటి డెప్రిసియేషన్ చేసుకున్నాం. సెకండ్ ఇయర్ లో వాళ్ళు అడిషనల్ ఇచ్చారు అమౌంట్, సో దాన్ని డెప్రిసియేషన్ చేసి క్యాల్కులేట్ చేశాం. థర్డ్ ఇయర్ లో అయితే 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఇక్కడ నుంచి వచ్చిన అమౌంట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టు 40,500 వచ్చేసి ఇక్కడికి వచ్చినట్టు ఇది కూడా సేమ్. సో 54,000 రాసుకున్నాం. నెక్స్ట్ దీనికి డెప్రిసియేషన్ తీయాలి. డెప్రిసియేషన్ వచ్చేసి బై డెప్రిసియేషన్ అమౌంట్ వచ్చేసి 45,000. ఒకటి కాన్స్టెంట్ గా అదే ఒక ఫస్ట్ నుంచి చేసిన వాల్యూ తోటే మనము డెప్రిసియేషన్ చేయాలి. 45,000 ఇంటూ 10/100 చేస్తే సేమ్ ఇదే రిపీట్ చేసుకోండి సెకండ్ దాంట్లో కూడా. మనం లాస్ట్ ప్రాబ్లమ్ లో కూడా చూసినట్టయితే సెకండ్ దాంట్లో చేసిందే థర్డ్ ఇయర్ లో చేసుకున్నాం. సేమ్ ఇది కూడా ఆ విధంగానే చేసుకుంటే మనకి 6,500 వచ్చింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టోటల్స్ ఇక్కడ టోటల్ వచ్చేసి 54,000 బోత్ సైడ్ రాసుకున్నాం. సో 54,000 మైనస్ 6,500 చేస్తే మనకి ఎంత వస్తుంది, 47,500 వస్తుంది.
సో లాస్ట్ కి నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలి. ఇప్పటి వరకు చూడండి 9th, 10th, 11th ఇయర్ నెక్స్ట్ 12th ఇయర్ వరకు మనం డెప్రిసియేషన్ అనేది చేసాం. సో టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 47,500 అయిపోయింది. సేమ్ ఆ అమౌంట్ ఇచ్చి నా బ్రాడ్ డౌన్ రాస్తే అయిపోతుంది. ఇక్కడ సైడ్ ఉంటే క్యారీ డౌన్, ఇక్కడ సైడ్ ఉంటే బ్రాడ్ డౌన్ అని రాసుకోవాలి. ఇది సింపుల్ ప్రాబ్లమ్ ఆఫ్ స్ట్రేట్ లైన్ మెథడ్. ఎగ్జామ్ లో కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి. సో బీ థరో విత్ ఇట్. నెక్స్ట్ వీడియోస్ లో నేను డిమినిషింగ్ మెథడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది, స్ట్రేట్ లైన్ మెథడ్. నెక్స్ట్ ఆ మెథడ్ స్టార్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్ వీడియోస్.